స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి జన్మించి చిన్నతనం నుంచి కష్టించి అటు ఎడ్యుకేషన్లో కానీ ఇటు కళారంగంలో కానీ ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో 4 దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం కలిగిన దాడి సత్యనారాయణ గారితో ఈరోజు మనం ఉన్నాం. ఆయన ఎక్కడ జన్మించారు, ఏమి చదువుకున్నారు, ఈరోజు రాజకీయంగా ఎదగడానికి కారణాలు, అటు కళారంగం ఇటు రాజకీయ రంగం రెండాటిలో ప్రయాణం చేస్తున్న యూత్ ఐకాన్ దాడి సత్యనారాయణ గారిని, ఆయన ఈ రాజకీయ అనుభవం, ప్రస్తుత రాజకీయాల మీద అడిగి తెలుసుకున్నాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఎక్కడ జన్మించారు, మీ బాల్యం ఎక్కడ జరిగిందండి, ఏం చదువుకున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు దాడి సత్యనారాయణ. నేను పుట్టినటువంటిది విశాఖపట్నం మల్కాపురం గ్రామంలో పుట్టాను. ఇప్పుడు నా వయసు 66 సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నాను. నేను పుట్టింది స్వగ్రామం మల్కాపురం. ఏం చదువుకున్నారండి? మరి మొట్టమొదటి మరి వేసిన ప్రశ్న సమాధానం, నా చదువు కూడా ఎక్కువ కాదు, బిలో ఇంటర్మీడియట్. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదువుకోవడం కూడా అక్కడితో ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చదువుకోవడానికి నాన్నగారు స్ఫూర్తి ఏమైనా, దానివల్ల మీరు ఎందుకు చదువుకోలేకపోయారని, మీ కుటుంబ బాధ్యతల వల్ల ఎందుకు హై స్థాయిలో చదువుకోవడానికి కారణం? అయితే నా చదువు ఆగిపోవడం గల కారణం ఆర్థిక ఇబ్బందులు. మా నాన్నగారు హిందుస్థాన్ షిప్యార్డ్లో ఎరక్షన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. అతను కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొనడం, కమ్యూనిస్టు నాయకులతో పనిచేయడం అనేటువంటిది అవటం వల్ల ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఉద్యోగం సామాన్య కుటుంబం నడుపుకోవడానికి అప్పుడు వచ్చే జీతం కూడా 500, 600 ఈ రోజుల్లో వచ్చేటటువంటి జీతం, కుటుంబ పోషాకాన్ని అంతంత మాత్రంగా ఉన్నటువంటి తరుణం, అలాగే ఈ వచ్చిన జీతంతో పాటు ఈ ఉద్యమంలో వెళ్ళడం, ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంగా తిరిగేటటువంటి బాటలు వెళ్ళడం వల్ల మేము ఆర్థికంగా మా కుటుంబం వెళ్ళడానికి అవకాశం లేకుండా పోవడం వల్ల నేను కూడా నా చదువుని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేకపోయింది. దాని తర్వాత మరి మా నాన్నగారు ఈ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో నెహ్రూ గారు టైంలో ఇతన్ని అరెస్ట్ చేయడం, జైలు పంపించడం, సుమారు 26 నెలలు ఆయన జైల్లో ఉండడం, తర్వాత నెహ్రూ గారి టైంలో ఫైరింగ్ జరగడం, రైట్ లెగ్ కి ఆయన తుఫాకీ ఫైరింగ్ లో కూడా తగలడం జరిగింది. తదుపరి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగం కూడా తీసేయడం జరిగింది. ఇంకప్పటి నుంచి కూడా ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో క్రీస్తియాసులు పోతులు సన్యాసరావు, ఈ చంద్ర రాజేశ్వరరావు ఇలా కొంతమందితో భద్రం ఏవి భద్రం ఈ నాయకులతో పనిచేయడం, ఆ విధంగా ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల నేనైతే ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం కదలలేదు. మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు చేశారండి? అయితే నేను మా నాన్నగారు తిరిగేటప్పుడు రాజకీయంలో చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్. ఆ రోజుల్లో ఊరేగింపులు ర్యాలీలు అంటే ఇప్పుడులాగా డబ్బులు ఇవ్వడాలు, మందు ఇవ్వడాలు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడాలు కాదు. ఆ రోజుల్లో ఒక పార్టీ కోసం పనిచేయాలంటే ఓ పట్టుదలతో ఓ దీక్షతో పనిచేసేటువంటి రోజులు అది. ఆ ఉద్యమం వాళ్ళతో పాటు నేను రోజుకి 1 రూపాయి సైకిల్ అద్దె, దానికి జెండా కట్టుకుని వెళ్తే ర్యాలీకి, ఉదయం బయలుదేరి వెళ్తే మధ్యాహ్నం ఎక్కడో ఒక దగ్గర ఒక బన్ను, ఇది ప్లాస్టిక్ కవర్లో ఉండేది పాత రోజుల్లో బన్ రొట్టె, ఆ బన్ రొట్టె గాజు గ్లాస్లో టీ ఇచ్చేవారు, అదే భోజనం. అది మళ్ళీ మధ్యాహ్నం 1 గంట కాబట్టి తిని మళ్ళీ ర్యాలీకి వెళ్ళేటటువంటి పరిస్థితి. అలాగా నేను మా నాన్నగారు కొంతమంది నాయకులతో ఆ వయసు తక్కువ టైంలో కూడా ఈ ఈ ర్యాలీల్లోనూ వీటిల్లో పాల్గొని ఒక ఇంట్రెస్ట్ రావడం వల్ల, అలాగే మా నాన్నగారు తర్వాత నాకు కూడా రాజకీయాల్లో వచ్చి ఈ దీన్ని వారసత్వం నాకు వచ్చిందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఏ పార్టీలో ప్రథమంగా మీరు అడుగుపెట్టిన? నేనైతే మొట్టమొదటి చెప్పాను మా నాన్నగారు దీంతో కమ్యూనిస్ట్ పార్టీలో తిరగచ్చును కానీ నా రాజకీయ ఎంట్రన్స్ అయితే మటుకి తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి, ఎన్టీ రామారావు స్ఫూర్తి తీసుకుని నేను ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత లీడర్గా పనిచేశాను. తెలుగు యువత లీడర్గా ఉంటూ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పాత్ర పోషించానండి. మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం? దానికి కారణం
మరి నేను నన్ను యాక్చువల్ గా చెప్పాలనుకో రాజకీయ ఇంట్లో ఎంటర్ అయిన తర్వాత నన్ను డిప్యూటీ మేయర్ గా ఈ నగరపాలక సంస్థలో చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావే నన్ను, నేను ఇండిపెండెంట్ గా రెండు సార్లు కార్పొరేటర్ గా నెగ్గాను, 1987 1997 ఇండిపెండెంట్ కార్పొరేటర్ గా నెగ్గాను. దాన్ని చూసి ఎన్టీ రామారావు గారు నన్ను డిప్యూటీ మేయర్ గా చేశారు. దాన్ని చేసిన దాంట్లో ప్రముఖ వ్యక్తులు మన ద్రోణరా సత్యనారాయణ గారు, దాడి వీరభద్రమ్మ గారు, వీళ్ళ ప్రోత్సాహంతో నేను మరి డిప్యూటీ మేయర్ గా పనిచేశాను. ప్రజాసేవ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు, కొన్ని మార్పుల వల్ల నేను రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో మీ ప్రయాణం ఏంటండి? రాజశేఖర రెడ్డి గారితో నేను ఏదైతే ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేశాను, ఎన్టీ రామారావు గారితో ఉన్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎన్టీఆర్తో కలిసిన అదృష్టం ఏంటంటే ఆయనతో 3 సార్లు కలిసి భోజనం చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అలాగే దాని తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా కలిసి పనిచేయడం జరిగింది కార్యక్రమాల్లో. ఆయనతో ఉన్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా నేను పనిచేసి వైఎస్ రాజశేఖర రెడ్డితో జర్నీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకా కొన్ని సిస్టమ్స్ నాకు నచ్చాయి. ఏది, పేదవాడికి ఆరోగ్యం 1 అది ఆరోగ్యశ్రీ, ఈ పథకాలు నన్ను ఆకర్షితులై నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దీంట్లో పనిచేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డితో జర్నీ కూడా నాకు చాలా సంతృప్తిగానే ఇచ్చింది. ఆయన పథకాలు పేదవాడిది, ఎన్టీ రామారావు కేజీబిఎం రూపాయికి ఎలాగైతే 2 రూపాయలకి ఇచ్చాడో అలాగే ఆరోగ్యశ్రీని కూడా పేదవారి కోసం ఇచ్చినటువంటి ఘనత కూడా, అది ఉచిత విద్యుత్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళు ఉన్నా లేకపోయినా మనిషి అనేటువంటి జీవం ఉన్నంత వరకు వాళ్ళు ఎవరు మనం మర్చిపోలేము. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన మంచి పాలన అందించారు. ఇప్పటికి కూడా నేను అతను కూడా అభిమానించే వ్యక్తిని. రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్ తో కూడా మీరు నడుస్తున్నారు, ఈ పార్టీలో రావడానికి కారణం? నేను జగన్మోహన్ రెడ్డి తాలూకా దీన్ని ఏంటంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదైన తర్వాత విశాఖపట్నంలో నేను కొంచెం చాలా మంది నాయకుల కంటే ముందే నేను జగన్మోహన్ రెడ్డితో జాయిన్ అవడం జరిగింది. మా ఇంటికి కరుణాకర్ రెడ్డి గారు, అసలు పార్టీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం స్టార్టింగ్ లో కరుణాకర్ రెడ్డి గారు మా ఇంటికి సుమారు 25 కార్లలో మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి సార్ సత్యనారాయణ గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి రావడం, దాని మీద వాళ్ళతో నేను స్పందించి ఆలోచన చేస్తానని చెప్పడం, ఆలోచన వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజునాడు మళ్ళీ అప్పుడున్నటువంటి మినిస్టర్ బాలరాజు గారు, జనార్దన్ పులుసు జనార్దన్, ఇలా నాయకులందరూ కూడా వచ్చి రద్దు సత్యనారాయణ గారు మీరు వెళ్ళిపోవద్దు, మీరు ఉండాలి అనేటువంటి చెప్పినా నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకా కొన్ని పథకాలు ఆకర్షిస్తున్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో మటుకు జాయిన్ అయ్యి నేను జగన్మోహన్ రెడ్డితో జర్నీ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ కొన్ని విషయాల్లో నేను ఈ ఇంటర్వ్యూలోనే కొన్ని తెలియజేస్తాను. రాష్ట్ర రాజకీయాలు ఒకసారి చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం బైబిలైజేషన్ అయినప్పుడు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. అసలు ప్రత్యేక హోదా ఎందుకు పుంటిపడిందండి? ఎందుకు ఏ పార్టీ కూడా అది అంటే వాళ్ళు ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా కోసం ఎవరు ఫైట్ చేయట్లేదు ఎందువల్ల అంటారు? అది చాలా మంచి క్వశ్చన్ వేశారు. దీనికంటే ముందు ఒక క్వశ్చన్ చెప్పాలి. అసలు రాష్ట్రం ఇడిపోవడానికి ఎందుకు కారణాలు, రాష్ట్రం ఎందుకు ఇడిపోయింది, దానికి కారకులు ఎవరు చెప్పంటే అది ఒక మాట చెప్తాను. నిజంగా దురదృష్టకరం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ అనే వ్యక్తి చనిపోకుండా ఉంటే అసలు ఈ రాష్ట్రం ఇడిపోయేది కాదు. అది మీరు నాకు చాలా మంది పెద్దవాళ్ళు మేధావులు నేను ఎందుకు ఆ మాట అన్నానో చాలా మంది అర్థం చేసుకోరు. ఒక్క విషయం మీరు చేసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ మిద్దె అప్పటికి 15 ఏళ్ళు పెట్టేమో ప్రత్యేక రాష్ట్రం కావాలని వాడు ఫైట్ చేస్తున్నారు. చేశాడు కానీ ఇవ్వలేదు. అవును, అదే టైంలో ఈయన చనిపోయిన తర్వాత బైబిలైజేషన్ జరిగింది. జరిగింది ఎందుకు జరిగింది? అక్కడ ఉన్నటువంటి సీట్ లో కూర్చున్న వ్యక్తిని రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి కాకపోవడం వల్లే. ఆ రోజునాడికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ రాష్ట్రం విడిపోయింది. తప్పితే దురదృష్టం పొందే రాజశేఖర్ చనిపోవడం ఆయనే బతుకుంటే ఈ రాష్ట్రం విడిపోయింది కాదు. అది జస్ట్ నెంబర్ 1 అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రాష్ట్రం విడిపోవడానికి గల కారణం ఆపనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కారణం, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కారణం నెంబర్ 1. దీన్ని డెలిబరేట్ గా నేను చెప్పగలను. రాష్ట్రం బైబిలైజేషన్ జరిగే టైంలో కేంద్రంలో అంటే పార్లమెంట్ లో ఒక బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది,
వీళ్ళిద్దరు సహాయంతోనే రాష్ట్రం తిరగొట్టారు. ఇది 10 ఏళ్ల పాటు రాజధాని హైదరాబాద్ నుంచిదో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇద్దామని. మరి అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? చంద్రబాబు నాయుడు చూస్తే 10 సంవత్సరాలు అక్కడ ఉండలేదు, ఇక్కడికి వచ్చే పరిపాలించాడు. ప్రత్యేక హోదా చూస్తే అది ఆ మాటే లేదు. కారణం ఏంటంటారు? దీనికైతే నేను ముక్కుసూటిగా సమాధానం చెప్పగలనండి. ఆ రోజు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి లాస్ట్ గడియల్లో తలుపులు వేసి చిట్ట చీకట్లో పెట్టి బలవంతంగా ఆ రోజున అసెంబ్లీలో ప్రత్యేక రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. పార్లమెంట్ విడగొట్టడం జరిగింది. ఆ విడగొట్టినప్పుడు ఉన్నటువంటి కొంతమంది డిమాండ్స్ ప్రకారంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తాము, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి చేస్తామని చెప్పి ఆ రోజున ఆమోదించి బలవంతంగా రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఆ రాష్ట్రం విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాదించి, అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో పుట్టి తెలుగువాడుగా ఉన్నటువంటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ అయినా ఆ రోజు కింద నుండి ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేసినటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు ఉండడం మనకి అందరికీ తెలుసు. కానీ తదుపరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టిపోయింది. దాని తర్వాత బీజేపీ కేంద్రంలో వచ్చింది. బీజేపీ కేంద్రంలో వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆవేళ ప్రత్యేక హోదా కోసం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కానీ ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి బీజేపీ కానీ పక్కదోవ పట్టి ఈ రాష్ట్రాన్ని అదనపాతాలను తొక్కేసే విధంగా ఈ రెండు పార్టీలు కూడా తెలుగు వాళ్ళకి అన్యాయం చేయడం అనేటువంటిది జరిగింది. దాంట్లో ఈ పాపంలో పాలు పంచుకునే వ్యక్తుల్లో అనుకుంటే చంద్రబాబు నాయుడు మటుకి దీంట్లో పాపం పాలు పంచుకో తప్పదు దాంట్లో. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా ఇస్తే దీనికి వచ్చే లాభం ఏంటి? ప్రత్యేక హోదా వల్ల మనకి ఏమైనా ప్రత్యేక ఒరుగుతుందా? దాన్ని వద్దనేటువంటి దాన్ని కేంద్రానికి ఈయనకు సరెండర్ అయిపోయి ఆ రోజున కొన్ని లెటర్లు ఇచ్చి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజే బాగుంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఈయన లొంగిపోయి ఈ ప్రత్యేక హోదా రాకుండా ఉన్నటువంటి కారణానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు వల్లే రాష్ట్రం విడిపోయింది. ఎందుకు? రెండు కళ్ళు సిద్ధాంతం. రాష్ట్రం విడిపోతే నాకు తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పోతుంది, ఎవరికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోతుందని చెప్పి రెండు కళ్ళు సిద్ధాంతాన్ని పెట్టుకొని అక్కడికి వెళ్తే రాష్ట్రం తెలంగాణ కావాలని చెప్పి చెప్పడం, ఇక్కడికి వస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక రకంగా మాట్లాడు, ఈ విధంగా రెండు కళ్ళు సిద్ధాంతం చేసి రాష్ట్రాన్ని విడగొట్టే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే ప్రత్యేక హోదా రాకుండా ఉండడానికి దాన్ని ప్యాకేజీ కింద మార్చడానికి కూడా కారకుడు చంద్రబాబు నాయుడు. ఈ రెండు అంచేత ఈ పాపంలో మట్టికి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర తీసుకోవాల్సిందే. మరి అవన్నీ పక్కన పెట్టి ఈవేళ ఏమొచ్చి మరి చంద్రబాబు నాయుడు వచ్చి మరి బీజేపీతో కొన్నాళ్ళు తిట్టడం జరిగింది. వాజ్పేయి ఎవరు నరేంద్ర మోడీని తిట్టాడు, వీళ్ళందరినీ తిట్టినటువంటి వ్యక్తి నాకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలిసి ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీ చాలా మంచివాడు, నరేంద్ర మోడీతో మేము కలిసి మళ్ళీ జర్నీ చేస్తా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీతో జర్నీ చేయాలనుకుంటే ఒకటే మాట అడుగుతున్నా, నేను ఏదో వైఎస్ఆర్ పార్టీ లీడర్గా నేను మాట్లాడలా, ఈవేళ ప్రజల మధ్యకి ఓట్లు అడగడానికి వచ్చినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేనకి నేను ఒకటే సూటు కోసం ఏదించుకున్నా, ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒక తెలుగువాడిగా విశాఖ పౌరుడిగా మీరు ఈ మూడు పార్టీలకు ఓట్లు అడిగే ముందు అసలు నరేంద్ర మోడీతో మీరు కలిశారు, నరేంద్ర మోడీతో కలిసినటువంటి కారణాలు ఇవాళ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏ కారణం చేత వీళ్ళు మూడు పార్టీలు కలిసి వచ్చారు, ఏ కారణాల చేత మీ ముగ్గురు కలిపి మీరు ఓట్లు అడుగుతున్నారు? మీరు అడగాలనుకుంటే మీరు మూడు సాధించండి. నెంబర్ 1, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ చెప్పినప్పుడు మీరు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగండి నరేంద్ర మోడీతో చేతులు కలిపితే. అది కాకుండా ఇవాళ మేము మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాము, మీరు అందరు కలిపి ఓట్లు వేయండి అని చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించడం అయితే మటుకి ప్రజలను మోసం చేయడమే. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రత్యేక హోదా ఇవ్వకుండా అలాగే రాష్ట్రంలో పరిశ్రమలు ఈవేళ ఏ గవర్నమెంట్ వచ్చినా పేదవాడి కోసం కొన్ని పరిశ్రమ స్థాపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ ఎలాగైపోయాడంటే ఉన్న పరిశ్రమలు దేని వ్యాపార సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వం దీని వ్యాపారం చేయట్లేదు అంచేత పరిశ్రమలన్నీ కూడా నేను ప్రైవేటైజ్ అమ్మేస్తానని చెప్పి ఇవాళ పరిశ్రమలన్నీ మూతపడి స్థాయి తీసుకురావడం. దాంట్లో ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్,
అయితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అమరావతి క్యాపిటల్ ని మూడు రాజధానుల కింద డివైడ్ ఇవ్వాల్సి, అంటే మూడు సెంట్రల్ కింద మనం పెడితే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకటి పరిపాలన రాజధాని, రెండు శాసన రాజధాని, మూడు న్యాయ రాజధాని అని. అసలు ఈయన మూడు ఈయన అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అసలు ఈ రాజధానులు మూడు రాజధానుల సంగతి ఏంటంటే తెలియదు. ఆయన ఏర్పాటు చేస్తున్న అమరావతి సంగతి ఏమైంది తెలియదు. అసలు అమరావతి అనేది అక్కడ ఉంటుందా? అయితే మూడు రాజధానులు వస్తాయంటారా? రాజధాని అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పడం అనేటువంటిది నేను దాని ఏదో తప్పు పట్టదలుచుకోలేదండి. కానీ రాజధాని అనేటువంటిది పెట్టడానికి 33,000 ఎకరాలు పెట్టాల్సినంత అవసరం ఉందా? అది నెంబర్ వన్. నేనైతే చెప్తున్నా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిగా, విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేనైతే కొన్ని నిజాలు మీకు చెప్పదలుచుకున్నా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం, నేను రాష్ట్రంలో మూడు రాజధాని పెట్టిన దాన్ని మంచిదా చెడుదా అని పక్కన పెట్టండి, ఈవేళ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు జాకెట్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలు ఇవాళ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. జాకెట్ కూడా వేసుకోలేని పరిస్థితుల్లో, అంటే జాకెట్ వేసుకుంటే కానీ మనం ఈ ఒక దీంట్లో ఉండము అనేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు? దానికి అర్థం ఏంటి? అంత వెనుక పడకంతో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి జిల్లాలు కదా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు. మరి అలాంటి వాళ్ళు కూడా సమానమైన మనుషులే కదా, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రాన్ని ఏకదాటిగా పెట్టి ఆ హైదరాబాద్ పెట్టి ఈ సొమ్మంతా తీసుకుని హైదరాబాద్ పెట్టారు, ఆ ప్రాంతం డెవలప్మెంట్ అయింది. దీన్ని మళ్ళీ రాష్ట్రాన్ని విడగొట్టి గాలి తీసుకొచ్చి అమరావతి రాజధాని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాలకు ఉద్దేశంలో మూడు రాజధాని నేను ఎందుకు సమర్థిస్తానంటే బాగా వెనుకబడినటువంటి, తినడానికి తిండి లేకుండా పస్తులుంటూ చీర కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడి జాకెట్ కూడా వేసుకోవడం పరిస్థితులు అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రాంతంలో ఉన్నాయి. వాళ్ళు కూడా మనిషిగా పుట్టాము, మనం మనుషులనే రోజు రావాలంటే విశాఖపట్నం రాజధాని అవ్వాల్సిందే. మూడు రాజధాని అవడం, పరిపాలనా రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధానం కర్నూలు, తర్వాత శాసన రాజధానిగా అమరావతి పెట్టడం చాలా సమర్థనీయం. ఎందుకంటే మళ్ళీ ఒక రోజునాడు ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకో రెండు ముక్కలు అవ్వకుండా ఉండాలంటే ఈ మూడు రాజధానులు అవసరమే. అలాగే ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడంటే, ఈవేళ అమరావతిలో రాజధాని కట్టాలంటే 100,00,000 రూపాయలు కావాలి. మనకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఎంత అండి ఈవేళ రాష్ట్రంలో? ప్రజలు ఏ విధంగా ఉన్నారు? ఈవేళ 100,00,000 రూపాయలు అప్పు చేసి ఇవాళ రాజధాని కట్టాల్సిన అవసరం ఉందా? అదే రాజధాని ఇవాళ విశాఖపట్నం పెడితే ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ భారం లేకుండా విశాఖపట్నంలో ఉన్న వనరులతో ఇవాళ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు. వెనుకబాటుతో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, వాళ్ళు సామాన్యులు, మేము కూడా మనుషులు అనేటువంటి బ్రతకడానికి ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల రూపంలో కానీ, ఎడ్యుకేషన్ రూపంలో కానీ మనిషిగా డెవలప్మెంట్ అవ్వడానికి విశాఖపట్నం రాజధాని కావాలి. విశాఖపట్నం రాజధాని వచ్చినప్పుడే వాళ్ళు వెనుకబాటుతనం పోతుంది. కావున నేనైతే చెప్తున్నా, ఫైనాన్షియల్గా భారం లేకుండా రాష్ట్రం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే విశాఖపట్నం రాజధాని చేయాల్సిందే. లేదు ఫైనాన్షియల్గా రాజధాని కావాలి, పెద్దవాళ్ళు అభివృద్ధి చెందాలి, 100,00,000 కోట్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే అమరావతి కావాలి, తప్పితే సామాన్యుడికి, పేదవాడికి, వెనుకబాటు ఉన్నటువంటి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం రాజధాని కావాల్సిందే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి తప్పు కాదు, జగన్మోహన్ రెడ్డి అంతా దూరదృష్టితో ఆలోచన చేసి ఇవాళ ఈ విశాఖపట్నం రాజధాని చేయాలని నిర్ణయం చేసుకున్నారు. అదేవిధంగా నేనైతే ఇవాళ చెప్తున్నా, ఇందాక చెప్పా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పోటీ చేస్తున్నాయి. ఏ కండిషన్లతో మీరు చేస్తున్నారు? నెంబర్ వన్ అయితే ముఖ్యంగా ఇక రాజధాని వద్దని మీరు చెప్తున్నారు. ఆ ప్రజలతో మేము ముందుకెళ్ళి విశాఖపట్నం రాజధాని చేయడానికి వీల్లేదు అని మేము అడుగుతున్నాం, కాదు మాకు ఓట్లేండి అని చెప్తే ఏ ఒక్కరు కూడా ఓటేయరు మీకు. ఎందుకు మీరు రాజధాని వద్దంటున్నారు? అంటే ఈ ప్రాంతాలు వెనుకబడుతున్నటువంటి వాళ్ళు బాగుపడడం మీకు ఇష్టం లేదా? సజన గారు, పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇది టీడీపీ మాట. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అదే మాట్లాడుతున్నాడు, మాకైతే అభ్యంతరం లేదు. కానీ మీరు పరిపాలన రాజధాని పేరు మీద విశాఖ నగరాన్ని భూ కబ్జాలకి, రౌడీజానికి కేంద్రంగా చేస్తున్నారు. ఇది చెయ్యొద్దు, ఇది చేయకుండా ప్రశాంత నగరాన్ని ప్రశాంతంగా ఉంచండి.
అటువంటిది ఇప్పుడు అదే రుచుకోవాలి. కానీ కొన్ని కొన్ని ప్రాంతాలు చెప్పి ఏటీఎంలో కొన్ని కంపెనీలు బయటకు వెళ్ళిపోయాయని, ఇక్కడికి వచ్చినాయి ఐటీ సెక్టార్స్ కానీ పరిశ్రమలు కానీ బయటకు వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ ల్యాండ్ కబ్జా పడుతుంది, ఇటువంటివి ఏమీ చేయకుండా ఉంటే పరిపాలన రాజధాని మీరు మీరు పెట్టినా మాకు అభ్యంతరం లేదు అంటారు. సార్ ఒక్క మాట అండి, వాళ్ళు నిజంగా మాట చెప్పనండి, ఓపెన్ గా చెప్పట్లేదు. మీకు రాజధాని చేయడం కోసం మీరు సిద్ధంగా ఉంది చెప్పండి. రా మూడు పార్టీలని చెప్పట్లేదు వాళ్ళు, అసలు మూడో లేదా అమరావతి కావాలంటున్నారు వాళ్ళు. అమరావతి కావాలనేటువంటిది ఈ ఐదు జిల్లాల్లో ఓటు అడగడానికి హక్కు కోల్పోయారండి ఐదు పార్టీలలో. మీరు అది ఓటు అడగడానికి లేదు రైట్ మీరు. నేను ఒకటే మాట చెప్తున్నా, నేను కూడా ఈ ప్రాంతంలో ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలతో కలిసి తిరిగినటువంటి వ్యక్తిని, వాళ్ళ తాలూకు బ్రతుకులు చూస్తే ఆ విలేజ్లోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని, ఈ రోజు కూడా వాళ్ళ తాలూకు చూస్తే ఏంటి వీళ్ళు, వాళ్ళు అబ్బాయి పుట్టారు చచ్చిపోయారు చాలా చాలా మంది కైనా వెనుకబడి ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందుకు రావాలంటే విశాఖపట్నం రాజధాని అవ్వాల్సిందే. ఇవాళ ఏదో కాకమకాలు చెప్తున్నారు, ఏదో ల్యాండ్లు అమ్మేసుకుంటున్నారు, మరి ఇవన్నీ చెప్తున్నారు ఏంటండి. అదంతా కూడా కొన్ని సంస్థలు, ఈవేళ ఏంటంటే ఒక వర్గం వారు కొన్ని సంస్థల వారు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు రాజకీయ నాయకులు సంపాదన ఉన్నారా? నేను ఈవేళ చంద్రబాబు నాయుడు ఎంత సంపాదించాడు, లేదంటే జగన్మోహన్ ఎంత సంపాదించాడు, సంపాదన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు సంపాదనలోకి వెళ్తున్నారు. అలా దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. తప్పితే ఈవేళ రెండు ఎకరాల్లో ఉన్నటువంటి వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు, రెండు ఎకరాలు. మరి మరి ఎన్ని లక్షల కోట్లు ఆస్తిపరుడేడండి, అంటే ఆయన మోసం చేయలేదా? ఆయన ఇన్కమ్ టాక్స్ చూడండి, ఇన్కమ్ టాక్స్ చూపిన లక్షల కోట్లు చూపిస్తున్నాడే. ఆయన రెండు ఎకరాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి అతను ఎవరిచ్చారు నిన్న ఆస్తులు, ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అవినీతితో కొన్ని కోట్లు సంపాదించాడు అంటాడు, దాని మీద వేరే అంటారు. ముందు ఆయన ఖచ్చితంగా ఉన్నాడా? ఎవరైతే చెప్పారో, నేను నిజాయితీగా ఉన్నాను, నేను రెండు ఎకరాల నుంచి వచ్చాను, ఇవాళ రెండు ఎకరాల్లో నేను ఉన్నాను, ఆ మాట అన్నానికి నాయకులు వేరేగా ఉన్నారు. క్రీస్ చేసిన పుచ్చలపాయల సుందరయ్య గారు, చెండ్ర రాజేశ్వరరావు గారు, ఆ నాయకులు. ఈవేళ నేను తప్పు చేస్తూ అతను నిరతవారు చేయి చూపించేటట్టు అవకాశం రాకూడదు. మన అంత ఖచ్చితంగా ఉన్నాం, 33,000 ఎకరాలు అదే ల్యాండ్స్ ఇప్పుడు మీకు డబ్బులు కావాలని చెప్పి సమ్మేస్తున్నారని చెప్పి సరే. మరి ప్రజల తాలూకు డొమైన్ పెట్టారు కాబట్టి ప్రజల సొమ్మేది, అదంతా ప్రజల సొమ్మే కానీ ప్రజలు పెడతా ఉన్నారు, దాన్ని తప్పులేదు. అది వ్యాపార సంస్థగా మార్చేశారు ఇవాళ అమరావతిని. నిన్న నిన్న మూడు రోజులు నిన్న అమరావతి నుండి వచ్చా, ఏంటి ఎక్కడ రాజధాని ఎక్కడ ఉంది, ఎక్కడ వరకు 33 ఎకరాలు? అక్కడ అన్ని సంస్థలు చూస్తే వ్యాపార సంస్థలు భూస్వాములుగా తయారైపోయారు. అంటే ఒక వర్గం వారు ఉన్నారు దాంట్లో, ఒక వర్గం వారు, ఆ ఒక వర్గం వారు 100 ఎకరాలు, 100. ఈ ఒక వ్యక్తి పేరు చెప్తే ఇది ఎవరిదంటే పాలన ఉంది, ఏంటంటే 100 ఎకరాలు, ఇది 200 ఎకరాలు. ఆ రోజులు అక్కడ ఉన్నటువంటి రైతులు మోసం చేసి, ఇవాళ అమరావతి రైతులు చెప్తున్నారు మాకు అన్యాయం చేశారని. అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు వెళ్ళి. కారణం ఏంటి? భూతద్దంలో పెట్టి ఈ రాజధాని ఇంకో వేరే ప్రాంతంలో చెప్పి, వాళ్ళు ఇంకో రాజధాని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు, ఈ భూములన్నీ కాజేసి అన్ని లండన్లోకి వచ్చినందుకు ఇవాళ అమరావతి రాజధాని అంటున్నారు. సత్యనారాయణ గారు ఒక్క విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చేశారు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేశారు. ఈ 10 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి రాజధాని ఇదే అని ఖచ్చితంగా చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి రాజధాని ఇదే అని చెప్పలేదు. అసలు ఇటువంటి సంగతి ఎందుకు వచ్చిందండి మనకి? ఇప్పుడు ఒక విషయం అండి, దీంట్లో నేను చెప్పదలుచుకున్నది, చంద్రబాబు నాయుడు రాజధాని అనేటువంటిది అమరావతి అని దాంట్లో ఆయన ఉన్నాడు, మూడు రాజధాని అనేటువంటి దీంట్లో ఉన్నాడు. కానీ చేద్దామనే ఆలోచన, పేదవాడు పైకి ముందుకు రావాలి, పేదవాడిని ఎంతో కొంత చెయ్యంది చెప్పి తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయన చేస్తున్న దానికి కొన్ని సంస్థలు అడ్డం పడడం జరిగింది. లేదంటే ఈ రాజధాని ఇప్పటికి ఎప్పుడో వచ్చేది, ఇది 2-4 సంవత్సరాల క్రితం రాజధాని స్టార్ట్ అయ్యేది. ప్రతి దానికి కోర్టుకు వెళ్ళిపోయి కోర్టులో స్టే ఆర్డర్లు పట్టుకొచ్చేసి, ఇంజక్షన్ ఆర్డర్లు పట్టుకొచ్చి, ఒక రైతు ఒక పేదవాడికి 100 గజాలు స్థలం ఇస్తానంటే కోర్టుకు వెళ్ళిపోయి ఇవ్వడానికి అభ్యంతరం పెడుతుంటే, పట్టా ఇస్తానంటే అభ్యంతరం పెడుతుంటే, ఒక ఇల్లు ఇస్తానంటే అడ్డం పెట్టి, ఇలాంటి సందర్భంలో రాజధాని ఇక్కడ పెడతానంటే రాజధాని రాకుండా కోట్లకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ రాజధాని రాకుండా చేసినటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు. నేను అందుకే నాకు ఎందుకంటే కోపం వస్తుంది, ఉత్తరాంధ్ర జిల్లాలు బాగుపడే రోజు వచ్చింది, అది ఏ పార్టీ పక్కన పెట్టండి, ఉత్తరాంధ్ర జిల్లాలు ఈ రాజధాని ఇక్కడే ఉంచుతాను చంద్రబాబు నాయుడు కొట్లాడని నేనైతే సమర్థిస్తాను ఆయన్ని. కానీ నాకు రాజధాని చెప్పడానికి వీలు లేదు, ఈ ప్రజలు అదే నవ్వుతూ ఉండాలి అనేటువంటి చెప్పడం అనేటువంటిది నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన మంచి ఆలోచన ఉంది, పేదవాడికి ఉపకారం చేయాలి,
పేదవాడే మనం చేయందించాలి, ఇల్లు లేనటువంటి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ బ్రతుకుల్లో బ్రతుకు మార్చాలని ఆలోచన ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళి ఆపేస్తున్నావే. కోర్టుకి వెళ్ళి కూడా ప్రతి వీళ్ళు ఆపేశాడు. మనం మరి ఈవేళ 45 రోజులంతా ఈయన జైలుకి వెళ్ళి వచ్చాడు. మరి ఏ తప్పు చేయకుండా ఇవాళ న్యాయస్థానం ఆయన తప్పు చేసిందా చెప్పండి? ఎన్ని కోణాలు చేయకపోతే ఇవాళ నువ్వు లోపలికి వెళ్ళొచ్చావు, దాన్ని కూడా జైల్లోంచి బయటకు రావడానికి ఏమేమి వంపులు పెట్టుకున్నావు? కళ్ళు పంపించట్లేదన్నా, హార్ట్ అటాక్ అన్నావు, నిన్ను నవ్వం లేకపోతున్నావు, ఒక దోమలు కుట్టేస్తున్నా అన్నావు, రకరకాలు పెట్టి ఏదో గుంపు పెట్టి బయటకు వచ్చావు. అంటే అవినీతి చేయకుండా కావాలని కక్ష పూర్తిగా నన్ను జైలుకి పంపించారు జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు అన్నారు. అది ఎప్పుడు కోర్టు కోర్టు ఇది వస్తుందండి, తీర్పు వస్తుందండి. ఇవాళ కూడా దాని మీద వస్తున్నాయి కోర్టు నుంచి, ఈ పలానా ఇన్ని లక్షలు తిన్నాడు, 2 లక్షల కోట్లు తిన్నాడు, ఇంత జరిగిందని వస్తుంది, అన్నీ వస్తాయి. అంత దీనిగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ఇదైన విషయం కాదు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి, నేను దాన్ని కూడా సమర్థించట్లా. అయిన ఏదో నేను ఖచ్చితంగా దీనిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తాలూ కేసులు కూడా ఈరింగ్కి వస్తాయి, అలా చంద్రబాబు నాయుడు చేసిన దాని కూడా ఈరింగులు వస్తాయి. అవి తప్పు చేయలేదు అనేటువంటిది మాట చెప్పారు చంద్రబాబు నాయుడు. ఈ వేటకైనా సరే రేపు 2 నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతుండ్రు కాబట్టి 3 డిమాండ్లు ఆయన ఒప్పుకొని ప్రజల్లోకి రావాలి నా తాలూకు ఉద్దేశం. 1, ప్రత్యేక హోదా సాధిస్తాను, ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేస్తాను, లేదా ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోడీ కూడా ఒప్పుకున్నారు అంచేతనే ప్రజలు ఓట్లు అడుగుతానని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ప్రత్యేక హోదా. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపుతాను, నేను ఆపడంలో ముందుంటాను, అలాగే నరేంద్ర మోడీ గారితో నేను మాట తీసుకున్నాను అనేటువంటిది చెప్పి ఇవాళ ప్రజల్లోకి రావాలి. 3, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడి ఉన్నాయి, ఈకున్నటువంటి వాళ్ళందరూ బీసీలు, వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి చెందడం కోసం నేను అమరావతి రాజధానితో పాటు అమరావతిని ఒక పార్ట్గా తీసుకొని విశాఖపట్నాన్ని కూడా దీన్ని డెవలప్ చేసి దీన్ని ఏదైతే పరిపాలనా రాజధాని ఈ రూపంలో తీసుకొస్తాను, దీన్ని అభివృద్ధి చేస్తానటువంటి మాట చెప్పి ఇవాళ ఉత్తరాంధ్రలో ఓట్లు అడగాల్సిన అవసరం ఉందండి కంపల్సరీగా. దీన్ని మటుకు నేనైతే కరాఖండగా చెప్తున్నా, ఈవేళ ప్రజల మధ్యకి 3 పార్టీలు వస్తున్నాయి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ఒకటే చెప్పాలి. ఈవేళ భారతదేశ ప్రధానమంత్రితో మీరు చేతులు కలిపారు కాబట్టి ఈ 3 డిమాండ్ చేస్తేనే కానీ ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు నమ్మరు, మీకు ఓట్లు ఇయ్యరు, దాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నేటి వరకు అంటే మీ 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో మన విశాఖ నగరానికి ఒక పెండింగ్ పని ఉండిపోయింది, విశాఖ రైల్వే జోన్ ప్రత్యేక రైల్వే జోన్ రావాలని. అసలు ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, మీకు ఎన్టీఆర్ రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ సమస్య ఉంది, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ సమస్య ఉంది, రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఆ సమస్య ఉంది, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అదే సమస్య ఉంది, 4 ముఖ్యమంత్రులు మారాడు, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు, దేని వల్ల అంటారు? సరే, ఇందులో ఒకటైతే నేను చెప్పగలనండి, ఈవేళ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వార్థ రాజకీయాలు అమలుకున్నాయండి. నా ప్రాంతం, నా రాష్ట్రం అనేటువంటి స్వార్థం పెద్దవాళ్ళ దగ్గర వచ్చింది. ఈవేళ మీరు అడిగించా మనం అడుగుతున్న చిన్నదండి రైల్వే జోన్, దాన్ని ఇవ్వడానికి కూడా ఈవేళ ఎన్ని ప్రమాణాలు చేశారు, ఎన్ని మాటలు ఇచ్చారు, ఇవ్వ రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో అది ఎస్పెషల్లీ విశాఖపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో ఒక ఆలోచన అయితే లేదు. రైల్వే జోన్ ఇవ్వకపోండి కదా, ఏంటి దానివల్ల వచ్చింది ఇది? రైల్వే జోన్ ఇస్తే ఈ ప్రాంతం కాస్త ఎక్కువ ప్రాజెక్టులు వస్తాయి, రైల్వే జోన్ వల్ల కొంత ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈవేళ ఎంతో మంది నాయకులు విశాఖపట్నంలో బీజేపీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇవే మీ ప్రాజెక్ట్ నరేంద్ర మోడీ గారికి తీసుకొస్తున్నాం, ఈ రైల్వే జోన్ తీసుకొస్తాం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం అనేటువంటి మాట ఒకటి చెప్పలేని పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి ఇది దురదృష్టకరం, రైల్వే జోన్ మనకు రాకపోవడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగకపోవడం, ఇవన్నీ కూడా దురదృష్టకరం. ఏదేమైనా స్వార్థం వీడాలి, పై పొజిషన్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రాంతీయ తత్వాన్ని పెట్టుకోకుండా అన్ని ప్రాంతాలు మనవే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని దృక్పథం వచ్చిన రోజునాడే మనం బాగుపడతామని తప్పితే ఇంకోటి కాదు. ఇవాళ రైల్వే స్టేషన్ తీసుకోండి, రైల్వే స్టేషన్ విశాఖపట్నం ఇలాంటి మహానగరం అండి, పారిశ్రామికంగా టూరిజం గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోకి వెళ్తే సరైన కూర్చోడానికి ఒకసారి కుర్చీ లేదు, సిగ్గుపడుతుంటాం వాడికి వెళ్తుంటే. ఎంతమంది ఎంపీలు వస్తున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, ఎంతమంది మినిస్టర్లు వస్తున్నారు చూస్తే మన విశాఖపట్నంలో ఉన్నాం అనిపిస్తుంది. కొన్ని రైల్వే స్టేషన్కి వెళ్తే ఓ ఇంద్రభవనం లాగా ఉంటుంది. అంచేత కొంతమంది స్వార్థంతో ఈ ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిని అనగదొక్కుతున్నారు తప్పితే ఒకటి కాదు. ఏదేమైనా స్వార్థాన్ని వీడి
ఇది మన పట్టణం, ఇది మన రాష్ట్రం అనేటువంటి దాంట్లో ఆలోచన వచ్చినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ పట్టణం బాగుపడుతుంది, ఈ ప్రాజెక్టులు వస్తాయని అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకో ప్రధాన సమస్య దీంతో పాటు దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మనం ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు, దీనికి పోలవరం పూర్తిగా ఆనకట్ట కట్టినట్లయితే మనకి పరిశ్రమలకు కానివ్వండి, వ్యవసాయ రంగానికి కానీ, సాగునీటికి కానీ, ఇది అన్ని రకాలకి బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేస్తామని స్టేట్ బైఫర్కేషన్లో వాళ్ళు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చారు తప్ప మీకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆ ప్రాజెక్ట్ మాత్రం అక్కడే ఉండిపోయిందండి. అసలు ఆ ప్రాజెక్ట్ అలాగా ముందుకు అడిగేకుండా ఉండిపోవడం కానీ పూర్తి అవ్వకపోవడం కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, దురదృష్టకరం ఇందాక చెప్పా ఏంటంటే ఒక పట్టుదల దీక్షతో ప్రతి ఒక్కటి మనం వెళ్ళాలి. మన మన ఆధ్వర్యంలో ఈ పని జరిగింది, మన ద్వారా ఒక పంట పొలాలకు నీరిచ్చాము, తాగడానికి నీరిచ్చామంటున్న ఆలోచన నాయకుల్లో కొరవడిందండి. ఎక్కడ పోలవరం అండి? పోలవరం శంకుస్థాపన మీద శంకుస్థాపన జరుగుతూనే ఉన్నాయి, దాన్ని విజిటింగ్ చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తూనే ఉన్నాయి, అవి తినే కొంతమంది తినేస్తున్నారు. అదే పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎంగా మార్చుకున్నారనేటువంటి ఈ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినటువంటి సందర్భం. మరి ఆ పోలవరం ప్రాజెక్ట్ ని ఎంతో మందిని తీసుకెళ్లి పోలవరం దగ్గర ఒక సంబరాలు కూడా చేశారు, కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిందండి అని ఏదో చెప్తున్నారు. వీళ్ళు నేను 75% పూర్తి చేశాను చంద్రబాబు నాయుడు. ఆయన పరిపాలన స్టార్ట్ చేసింది ఎప్పుడు? అప్పటికి దీన్ని శంకుస్థాపన చేసింది ఎవరు? దాని తర్వాత ఎంత చేసాం? 8 లక్షల కోట్లు వచ్చాయి. ఎక్కడికి వెళ్ళాయి అంటే ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది ఆయన అద్దంలో. దాని తర్వాత ఈవేళ దానికి రూపు తీసుకొచ్చి కొంత నష్టపరిహారం ఇస్తూ అక్కడున్న రైతుల్ని కూడా ఒప్పించి ఈవేళ కాస్త కోస్త ముందు తీసుకెళ్లే పొజిషన్ తీసుకొచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడండి. దాన్ని సహకరించాల్సింది పోయి ఇది ఎవరు చేస్తే వాళ్ళ పేరు వచ్చేస్తుందని చెప్పి కాళ్ళకి కర్ణంతం పెట్టే రకంగా తయారయ్యి ఈవేళ రాజకీయ పార్టీల వాళ్ళు పట్టుదలకు పోయి ఈవేళ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఎవరికి? ప్రజలకి, అన్నదాతగా ఉన్న రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఆ పోలవరం ప్రాజెక్ట్ రేపటం వల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది, అలాగే తాగడానికి నీరు లేనటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏదేమని అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టి తర్వాత పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్ని చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం నేను టేకప్ చేస్తానని చెప్పిన తర్వాత కూడా ఇవాళ కొన్ని నిధులు రిలీజ్ చేయట్లా, అది ఎంతవరకు సమంజసం అండి? పోలవరం ప్రాజెక్టు నిధులు రిలీజ్ చేయాలి. పోలవరం ప్రాజెక్టు ఎంత మందో కళ్ళకంటున్నారు ప్రాజెక్టు రావాలని, ఆ దాన్ని చూస్తూనే చాలా మంది చనిపోయారు. కానీ ఏదేమైనా ఇప్పటికైనా సరే రేపు ఎన్నికల్లో మేము ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏ రాజకీయ పార్టీని ముందుకు వచ్చి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకి అందించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద ఒక ప్రకటన రేపు ఎన్నికల్లో ప్రధానమంత్రికి వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రత్యేక వాదాన్ని కంపల్సరిగా చెప్పినప్పుడే మనకి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రానున్న 2024 ఎన్నికలకు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఏ పార్టీ అయినా వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలను ఓట్లు అడిగే ముందు మాకు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, విశాఖ రైల్వే జోన్ మీద ప్రత్యేకంగా ఎవరైతే హామీలు ఇస్తారో రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ అటువంటి వాళ్ళు ఈసారి ఎన్నికల్లో వచ్చి ఉత్తరాంధ్ర ప్రజలను ఓట్లు అడగాలని దాడి సత్యనారాయణ గారు అడుగుతున్నారు. తప్పనిసరిగా ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా వాళ్ళ హామీ ఇస్తేనే ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లేసే అవకాశం ఇక్కడ ఉంది.